ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని వినటం, చదవటం, ధ్యానించటం, పరిశోధించటం. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి. వాటిని చదివిన ఎందరో పిచ్చివాళ్ళు పుస్తకాల పురుగులు అంటారు వీళ్ళని, ఉన్నారండి. ఎవడు రాసినా అది గొప్పది అని ఎవడు అనుకున్నా, సవాలు చేసి చెప్పిన మాటలు బైబిల్ తప్ప ప్రపంచంలో మరొకటి లేదండి. అది మీ అందరికీ తెలుసు. నేను పుట్టినంతవరకు బైబిల్ని సవాలు చేసి బోధించటం అనేది ప్రపంచ చరిత్రలో కనబడదండి మనకి. ఎవడు వస్తాడు, ఒక ప్రసంగం చేస్తాడు, పోతాడు. మరొకడు వస్తాడు, కొన్ని పాటలు పాడి ప్రసంగం చేస్తాడు, పోతాడు. పాటలు ప్రసంగాలు, పాటలు ప్రసంగాలు. మరొకడు వస్తాడు, ప్రార్థనలు అంటాడు. ఇలా ప్రార్థనలు 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 అని మరొకడు పోతాడు. కానీ సమాజంలో నేడున్న 680 కోట్ల మంది ప్రపంచ దేశాలలోని ప్రజలకు వాళ్ళు చేస్తున్న తప్పులు, వారు రాసుకున్న నియమ నిబంధనలు, మానవ కల్పిత జ్ఞానాన్ని బైబిల్ పట్టుకొని ఎదిరించేవాడిని మీరు చూస్తుంటారు. ఎందుకంటే బైబిల్ను కూడా ఒక మత పుస్తకం కింద పడేశారంట పక్కనే. ప్రియులారా, బైబిల్ ఎంత చీప్ అయిపోయిందంటే ఊరకనే పంచటం. ఈ ఊరకనే బైబిల్ పంచటం వల్ల ఊరకనే కదా వచ్చింది. కనుక దాని గురించిన ఆలోచన మనిషి పట్టించుకోవటం మానేసాడండి. ఏదైనా కొనుక్కున్నాడు అనుకోండి, డబ్బులు పెట్టి దాన్ని భద్రపరుచుకుంటాడు, జాగ్రత్త పెడతాడు. ఊరకే వస్తున్నాయి కదా బైబిళ్ళు, ఊరకనే పంచుతున్నారు, కనుక వాటి విలువ తెలీదు. మరొకటి ఏంటంటే, మొదటి వంద సంవత్సరాల తర్వాత అనగా మధ్యకాలంలో 1500 సంవత్సరాల కాలంలో బైబిల్ అనేది మనిషికి, సామాన్యుడి చేతికి రాలేదు. ఇంగ్లాండ్ దేశంలో గూటెన్బర్గ్ పుట్టిన తర్వాత బైబిల్ ముద్రణయి దేవుని సంకల్పం ప్రకారం రవిస్తమించిన సామ్రాజ్యంగా దేవుడు బ్రిటన్ దేశాన్ని ఆశీర్వదించటం వల్ల కేవలం ఆయన మాటలైన, ఆయన మనస్సు అయిన బైబిల్ ప్రపంచ ప్రజలందరి దగ్గరకు వెళ్ళాలి. ఏమండి, ప్రపంచ ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో దేవుడు ఇంగ్లాండ్ దేశానికి ప్రపంచంపై పెత్తనాన్ని ఇచ్చాడే తప్ప వాళ్ళతో గొప్ప బలవంతులు, జ్ఞానవంతులు అని మనవాళ్ళు అనుకుంటున్నారు, అది వాడు పొరపడ్డది. అలా బైబిల్ ప్రపంచవ్యాప్తమైంది. అలా బైబిల్ ప్రపంచవ్యాప్తమై 400 సంవత్సరాలైంది. 400 సంవత్సరాల కాలంలో బైబిల్ అయితే మనుషుల చేతికి వచ్చింది, కానీ బైబిల్లో దేవుని మనస్సు మనుషులకి అర్థం కాలేదనే చెప్పాలి. అర్థం కాలేదు అని మనం ఎలా చెప్పగలమంటే, పౌలంతటి మహానీయుడు 1వ శతాబ్దంలో బైబిల్ను బోధిస్తుండగా సంఘం ప్రారంభమై 25 ఏళ్ళు అయింది అప్పటికే. పెంతెకొస్తే పండుగ దినం, యెరూషలేం పట్టణం, అపొస్తలుల బోధ, అక్కడ ప్రారంభమైంది సంఘం.
3000 మంది బాప్తిసం పొందారు ఆ వేళ ఒక్క పేతురు ప్రసంగంతో. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 3000 మంది సంఘంగా కూడుకున్నారు. 41వ వచనం అపొస్తల కార్యం 2వ అధ్యాయం 41. కాబట్టి పేతురు ఆ రోజు చేసిన ప్రసంగాన్ని బట్టి దేవునిని అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. యేసు చనిపోయి పచ్చిగా ఉంది. ఆ ముందటి కాలంలోనే ప్రభువుని చంపేశారు, సిలువేసేశారు వాళ్ళు. పచ్చి పచ్చిగా ఉంది, కానీ 3000 మంది బాప్తిసం పొందారు పేతురు ప్రసంగంతో. ఆ 3000 మందితో ఏమంటున్నాడో దేవుడు వ్రాయించాడో మీ బైబిల్ విప్పి అపొస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. వీరు అపోస్తలుల బోధయందు, బోధ. బైబిల్ ఎలా నేర్పించమన్నాడండి? ధర్మశాస్త్రాన్ని మరి మోషేకి ఇస్తూ ఇస్రాయేలీలు ప్రజలతో. ఇది మూసేకండి, 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచు, నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింప చెయ్యాలి అన్నాడు. చూడండి, ఏమి చేయాలట? వినిపించమన్నాడా, చదివించమన్నాడా, అభ్యసింప చేయమన్నాడా? మళ్ళా చెప్తున్నాను, బైబుల్ అంటే ఏమండి, ఏదో తెలిసినట్టు యూనివర్సిటీలో చదవనవసరం లేదు, మాకు వచ్చేస్తుంది అని పోకిరి మాటలు పలుకుతున్నారట. ఎవరు పోకిరి గళ్ళు? కొంతమంది పోకిరీలు బయలుదేరుతారండి, వినేవాళ్ళు చెడగొట్టడానికి దరిద్రులు వస్తారండి. అలా అని వీళ్ళు రాకుండా కూడా ఉండలేరు. వీళ్ళు బాగా వినాలి. మీరు కొంతమంది పోకిరీలు ఉంటారు, వాళ్ళు వినరు, వినేవారిని విననివ్వరు. ఏమండి, అక్కడ మళ్ళీ స్టెప్ వేయండి. ఇందాక ఎక్కడేసారు? ఎక్కడి నుంచి వచ్చాం? అపొస్తలుల 2వ అధ్యాయం నుంచి వచ్చాం. అది మూసేయకండి, అలా ఉంచండి. ఎక్కడికి వచ్చాం? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి వచ్చాం. ఇక్కడి నుంచి అపొస్తల కార్యం 13వ అధ్యాయానికి మళ్ళీ రండి. మూసేయకండి, వీటిలన్నింటినీ స్టెప్గా పెట్టండి. అపొస్తల కార్యం 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఇలాంటి పోకిరి గాళ్ళు కొందరు ఆ రోజుల్లో కూడా బయలుదేరారు. వీళ్ళు బయలుదేరి ఏం చేస్తున్నారో వీళ్ళ క్యారెక్టర్ జాగ్రత్తగా చూడండి. 44:13 అపొస్తలుల కార్యాలు 44:45 చూడండి జాగ్రత్తగా. మరుసటి విశ్రాంత దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. అంటున్నారు కదండి, నేను ప్రకటించే మాట ఖచ్చితంగా ఉందో లేదో మీరు చూడాలి. ఎందుకంటే ఇలాంటి భయంకర మనలో ఉన్న తోడేళ్ళు వీళ్ళు. వీళ్ళు పైనుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనలో ఉన్నవాళ్ళే. వీళ్ళు ఏం చేస్తారు? పట్టణమంతా దేవుని వాక్యము వినుటకు కూడి వస్తే యూదులు ఎవరు? యేసుక్రీస్తుకు స్వయాన్న సొంత వర్గం, సొంత గోత్రం యూదులు. మరి యేసుప్రభు యూదుల్లో కదా పుట్టాడు. ఈ యూదులు ఏం చేశారట? జనసమూహమును చూచి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను అని ఉంది 44వ వచనంలో. దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు అలా కూడి వచ్చిన ప్రజలను చూచి మత్సరముతో నిండుకొని పౌలు గారిని దూషిస్తూ, చెప్పబడిన వాక్యాన్ని దూషిస్తూ,
పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. వీళ్ళకి ఏం పని అండి? వీళ్ళకి మీ మధ్యలో కూడా ఇలాంటి పోకిరి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వినరు, వినేవాళ్ళనే విననివ్వరు. ఒక విషయం మనం మీకు గుర్తు చేస్తాను, కొంతమందిని నేను చూశాను, వాళ్ళు ఏం పట్టుకొస్తున్నారు? యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధారణ అనేది ఒక పుస్తకం. వీళ్ళు ఎవరంటే అండి, వీళ్ళు నా పాద ధూళికి కూడా పనికిరారండి. వాళ్ళు కుర్రలు, చిన్నపిల్లలు. వీళ్ళు ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడు, యావే అని ఒకటి వచ్చిందండి ఈ మధ్య, యావే అని. యావే, రావే, పోవే, ఏదో మొత్తానికి ఏదో అమెరికా వాడో ఇంగ్లాండ్ వాడో ఎవడో పనికి మాలిన వాడు. మీకు ముందే చెప్పాను కదండి, అమెరికా వాళ్ళకి యూరోపియన్స్కి బుర్రలేని సన్నాసులని. వాళ్ళేదో 4 రూపాయలు ఈ దరిద్రులు ఇండియన్స్కి భిక్షం పడేసినట్టుగా, కుక్కకి బిస్కెట్లు పడేసినట్టుగా పడేస్తారు వాళ్ళు. ఈ కుక్కలు ఇండియాలో ఉన్న కుక్కలు ఆ పుస్తకాలు పట్టుకొని మన చుట్టూ జారుతుంటారు వాళ్ళు. అంటే వీడేదో ఒక్కొక్క జ్ఞానని. ఇలాంటి వాళ్ళు కర్నూలు నుంచి వచ్చినట్టుగా మొన్న గమనించాను. ఇలాంటి దౌర్భాగ్యులు వాళ్ళని ఎవరైనా మీతో ఈ తేడాగా మాట్లాడే వాళ్ళు రేపు నేను 10 గంటలకి 11 గంటలకు అక్కడ ఉంటాను, నాకు అప్పగించండి. ఎందుకంటే వీళ్ళు వినరు, వినేవాళ్ళని విననివ్వరు. ఇప్పుడు చదివారు కదా మీరు, సిటీ అంతా దేవుని వాక్యం వినాలని వస్తే ఈడు కూడా మనలో ప్రవేశించి సర్టిఫికెట్ ఉంటే ఏంటండి, లేకపోతే ఏంటండి అంటాడు. ఏంటి మామూలుగా మాట చెప్తాను, డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటండి, మందులు నేను రాసేస్తాను రండి అంటే మీరు వెళ్తారా చెప్పండి. కానీ మన దగ్గర ఒక డాక్టర్ ఉంది, ఆవిడ పాపం అసిస్టెంట్ ప్రొఫెసర్ చదివింది. చదవటం అవసరం అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ చదవాలా చెప్పండి. మందులు రాసి నా ఆవిడకి, ఆవిడ ఏ మందులు రాస్తుందో నేను రాసేయగలనండి మందులు. నేను కూడా రాశాను, మీరు కూడా రాసేస్తారు, మీరు కూడా రాసేయగలరు. కానీ అది పద్ధత అండి. దానికి ఆమె కొన్ని సంవత్సరాలు చదివింది. అలా చదివితేనే కానీ ప్రభుత్వం ఆమెకి, ఆమె చదువుతున్న విద్యకి ఆమె నేర్చుకుంది అని బలోపేతమైన సర్టిఫికెట్ ఇవ్వదు. అలా ఇచ్చిన వాళ్ళే వైద్యాన్ని ప్రారంభిస్తారు, అలా ఇచ్చిన వారే సర్జరీ అంటే ఆపరేషన్ చేయాలి. ఏంటి కత్తి పెట్టుకుని పొట్ట కోసేయడం పెద్ద పని అండి, ఆపరేషన్ చేయడం అంటారు దాన్ని. ఏంటి ఆ వైద్య భాషలో ఈ కత్తులకి పెట్టుకునే వాళ్ళని ఏమంటారంటే ఆపరేషన్ చేసేవాళ్ళు. మరి కర్నూలు కడపలో కత్తులు పెట్టుకున్న వాళ్ళు ఏమంటారు, ఫ్యాక్షనిస్ట్లు అంటారు. ఆళ్ళు కత్తులు పట్టుకున్నారు, వీళ్ళు కత్తులు పట్టుకున్నారు. కత్తి పట్టుకునే వాళ్ళంతా ఒకటే అనుకుంటే ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ ఉండటం ఏంటండి అనే బుద్ధిహీనుడు ఎవడైనా ఉంటే రేపు మైదానంలో ఉండకూడదు. నువ్వు నేర్చుకోవడానికి వచ్చావురా, వినేవాడిని పాటు చేయడానికి వచ్చావురా, దరిద్రుడా కబడ్డార్. బైబుల్ ఎవరు చెప్పాలో తెలుసా, ఎవరు చెప్పాలో తెలుసా, బైబులు బాగా నేర్చుకున్నవాడే చెప్పాలి. నేర్చుకోని అవసరం లేదని నువ్వు అనుకుంటే గెట్అవుట్. ఎందుకు రా వచ్చావు ఇక్కడికి, దేనికి వచ్చావురా ఇక్కడికి, నీచుడా పో ఇక్కడి నుంచే, రేపు కనపడకూడదు నాకు. జాగ్రత్త, వాక్యం చెప్పాలంటే అర్హత ఉండాలి. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే సెకండరీ బోర్డు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి, నీచుడా. డిగ్రీ పాస్ అవ్వాలంటే కాలేజీ నీకు సర్టిఫికెట్ ఇవ్వాలరా, దరిద్రుడా. నువ్వు MBBS పాస్ అవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలరా నీకు, ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు ఇవ్వాలి నీకు సర్టిఫికెట్. నువ్వు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవాలన్నా లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ చదవాలన్నా ప్రభుత్వం నుంచి నీకు సర్టిఫికెట్ కావాలరా, దరిద్రుడా. దేవుని వాక్యాన్ని అభ్యసించాలి. ఆ జ్ఞానం అయితే కాపీ కొట్టినా పర్వాలేదు, ఈ జ్ఞానాన్ని అభ్యసించాలని దేవుడు చెప్పాడు. నువ్వు వినటం నీకు ఇష్టం లేదా, పోరా. నిన్నెవడు పిలిచాడు, నిన్నెవరైనా రమ్మన్నారా, బ్రతిమలాటరా? ఇంతకంటే మిమ్మల్ని వేదిక మీద తిట్టేవాడు ఎవడుండడు మగాడు. భయం చెప్తాను, ఎక్కడైనా కుప్పు గెంతులు వేయండి. పీడి సుందరరావు ముందు కుప్పు గెంతులు వేశారా, అడ్డంగా నరుకుతాడు దేవుడు మిమ్మల్ని. కబడ్దార్.
మీరు అడ్డొస్తున్నది దేవునికి. రాజకీయ పార్టీలు కావేవి, రాజకీయ సభలు కావేవి, విప్లవం. ఇది మనుషుల విప్లవం కాదు, దేవుని విప్లవం. 1900 సంవత్సరాల తరువాత ఆరంభమైన ఈ దేవుని విప్లవములో నోరు పారేసుకున్నవా నాలిక అడ్డంగా చీరేస్తాడు దేవుడు నీకు. కబడ్దార్, వింటున్నావా వాక్యం? వినాలి, నేర్చుకుంటే నేర్చుకో, లేకపోతే పో. నిన్నెవడైనా బతిమాలాడా? రమ్మన్నాడా? పిలిచాడా నిన్నెవరైనా? ఎందుకు వచ్చావురా ఇక్కడికి? వస్తే నేర్చుకో. నేర్చుకోవడం ఇష్టం లేదా? బయటికి పో. ఉన్నవాడని పాడు చేయకుని. ఇలాంటి దుర్మార్గులే ఆ రోజు పౌలు వాక్యం చెబుతుంటే పట్టణం అంతా కదిలి వస్తే ఆ దరిద్రులు ఏం చేస్తున్నారో చూడండి. జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పుచు. ఎందుకు ఇక్కడ బోధిస్తున్న పాఠాలు, పెడుతున్న పరీక్షలు ఎందుకు రా వాళ్ళకి అడ్డంగా నువ్వు వచ్చావు? ఇంతకీ దైవద్రోహులు ఎవరో తెలుసా? వీళ్ళేనండి. దైవద్రోహులు ఎవరు? వీళ్ళే దైవద్రోహులు. ఏమండి, నరహంతకులు చూశారు, దేవాంతకులు మేము ఎప్పుడు చూడలేదండి అని అనుకున్నారేమో మీరు. ఏమండి నరహంతకులు చూసాం? ఇండియన్ పీనల్ కోడ్లో ఎవడైనా ఎదుట మనిషిని చంపేస్తే సెక్షన్ 302 ప్రకారంగా ఉరిశిక్ష కానీ జీవిత ఖైదు కానీ వేస్తారు. మరి దేవుణ్ణి హతం చేసిన వాళ్ళనే, దేవుని వాక్యాన్ని హతం చేసేవాళ్ళనే ఉన్నారంటారు? అసలు దేవుడిని చంపేవాళ్ళు ఉన్నారా? దేవుణ్ణి చంపేవాళ్ళు ఉన్నారా? ఉన్నారో లేదో ఒకసారి బైబిల్ ఊపి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీసారా నాయన? 6వచనం, 5-6 వచనాలు కలిపి ఉంటాయి చూడండి. 5-6 వచనాలు దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక ఈ దేవాంతకులను మారు మనసు పొందునట్లు మరలా నూతనపరచుట అసాధ్యం. బాగా వీళ్ళు మారరండి, వీళ్ళు మారరంటున్నాడు దేవుడు. మళ్ళా చదవండి, నా మాట అబద్ధం అయితే మళ్ళా చదవండి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు దేవాంతకులను మరలా నూతనపరచుట, అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. అసాధ్యం అని ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడండి. వీళ్ళు మార్చలేమేటండి, వీళ్ళు మారరు. ఎన్నిసార్లు చెప్పండి మారరు వాళ్ళు. దేవుని వాక్యాన్ని ఏం చేయమన్నాడు అక్కడ? మోషే ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఏమని చెప్తున్నాడు? ఆయన మాటలు ఇచ్చి, ఆయన మాటలు ఇచ్చి తల్లిదండ్రులకు ఏం చెప్తున్నాడు చూడండి. మొదట అవి నీ హృదయములో ఉండవలెను, నెక్స్ట్ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, తిరిగి ఇంటికి తీసుకొచ్చి పండు పరుండబెట్టినప్పుడు, తిరిగి మరలా మరుసటి రోజు లేచినప్పుడు వాటిని గురించి నీ కొడుకుతో నువ్వు డిస్కస్ చెయ్యాలి. దేవుడు మనతో ఏమి చెప్పాడు, ఏమి వ్రాయించాడని మీరు చేస్తున్నారా లేదా చెప్పండి. మీరు చేయలేదని నాకు తెలుసండి, ఎందుకంటే మీ పిల్లాడి ఉదయమే లేపేసి వాడికి చక్కగా స్నానాలు చేయించేసి వాడికి ఒక టై తగిలించి వాడికి స్కూల్ యూనిఫారం పెట్టి వాడికి క్యారేజ్ కట్టి ఎక్కడ పంపుతున్నారు? ఎక్కడికి పంపుతున్నారు? బడికి. ఏం బడిది? ఏం బడి?
డాక్టర్లు లేరని నీ పిల్లల్ని డాక్టర్లుగా చేయాలనుకుంటున్నావా క్రైస్తవ సోదర? ఇంజనీర్లు లేరని ఇంజనీర్లు చేయాలనుకుంటున్నావా క్రైస్తవ సోదరి? ఏ తరగతి వారు లేరని నీ పిల్లలను ఆ తరగతి వారుగా చేయాలనుకుంటున్నావా సోదరి? దేవుని జ్ఞానాన్ని నేర్పించేవారు లేక దేవుడు పరితపించిపోతుంటే దేవుని జ్ఞానాన్ని నేర్పించవలసిన నీవు నీ పూర్వీకులైన ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పిన మాటలు ఎన్నడూ చదవక, మీకు చదివించక, మీ సంఘాలలో బోధించి దొంగ బోధకులు బోధించక ఉండకపోవటం వలననే కదా. ఎలాంటి సంఘాలకు మీరు వెళుతున్నారు? నా కొడుకు డాక్టర్ అయ్యాడు కనుక ప్రార్థన చేయండి అయ్యగారు అను ఒక ఆమె అడుగుతుంది. నా కొడుకు ఈ మధ్యన ఎంసెట్ రాశాడు ర్యాంక్ వచ్చినట్టు చూడండి అని ఒక ఆయన అడుగుతాడు. నా కొడుకు సెలక్షన్కి వెళ్ళాడండి డాక్టర్ అయిపోవాలని ప్రార్థన చేయండి అని మరొకడు అడుగుతాడు. ఏమండి, డాక్టర్లు అయిన వారు, ఇంజనీర్లు అయిన వారు, కలెక్టర్లు అయిన వారు, లేదా అగ్రికల్చరల్ చదివిన వాళ్ళు, లేదంటే సాయి శాస్త్రాలు చదివిన వారు లేరని మీ పిల్లల్ని వీళ్ళగా తయారు చేయాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే ఒక మాట దేవుడు మీతో చెప్పమన్నాడు. రాత్రి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును అన్నాడు దేవుడు. ఏ జ్ఞానులు వీళ్ళు? ఏ జ్ఞానులు మీకు తెలియదు కదా, అమాయకులు కదా మీరు. ఏ జ్ఞానులు? 20వ వచనం 2వ భాగం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. మీరందరూ బైబిల్ చదువుతున్నారు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రితనమైన ఈ జ్ఞానాన్ని 19వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరైతే వెర్రి జ్ఞానాన్ని సంపాదించారో వారిని జ్ఞానులను అనుకుంటున్నారు మీరు. ఆ జ్ఞానులను నేనేమంటున్నానంటే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఇప్పుడు మీ పిల్లల్ని ఏ జ్ఞానం నేర్పించటానికి పంపిస్తున్నారు చెప్పండి. ఏమండి, మరి చదువుకుపోతే ఉద్యోగాలు రావు కదా, ఉద్యోగాలు రాకపోతే దినం గడదు కదా, మరి పెళ్ళిళ్ళు అవ్వవు కదా పిల్లలకి, మరి మమ్మల్ని పెంచలేరు కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఒక పక్షి గుడ్డు పెట్టింది, ఎవరు పెంచుతారని గుడ్డు పెట్టింది? ఎవరు పెంచుతారని పిల్లని చేసింది? ఎవరు పెంచుతారని పట్టులో నుంచి తోసేసింది ఎగరమని ఆలోచించండి. ఎన్నో అడవి మృగాలు ఉన్నాయి, ఎంతో సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి, వాటిని అందరినీ ఎవరు పెంచుతున్నారు? ఒకవేళ నీవు ఇలాంటి ప్రశ్నలతో నీ బ్రతుకు కాలాన్ని పాడు చేసుకుంటూ నీ పిల్లలను కూడా దేవునికి ఇవ్వకుండా దేవుని జ్ఞానంలో పెంచకుండా ఉంటావని కొండ మీద ప్రసంగాల్లో యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారో చూస్తావా? చూడాలి, ఈ రాత్రి మీరు చూడాలి. 6వ అధ్యాయము మత్తయి సువార్త ఏనండి, మీరు చూడండి బైబిల్. పోనీ మీ బైబిల్లో ఉందో లేదు ఇవాళ నేనేది కొత్తగా చెప్తున్నానా, ఉందా లేదో చూడండి. 6వ అధ్యాయం మత్తయి సువార్త ఏమండి 25వ వచనం నుంచి, 25వ వచనం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను బాగుగా చింతించుడి. ఆహారము కావాలి మీ ప్రాణానికి, వస్త్రం కావాలి మీ దేహానికి, ఇవి ముఖ్యము కావా అని అన్నాడండి అక్కడ. అలాగున్నదండి అక్కడ, అవి ఇంతవరకు మీరు నేర్చుకున్న బైబిల్ అది. ఇంతవరకు మీకు బోధించిన పనికిరాని దొంగ వేషధారులైన బోధకులు చేసిన బోధది. ఏమండి, మీరు ఆ బోధనే నమ్మారండి మీరంతా.
ఆ బోధనమే మీ పిల్లల్ని ఎంటెక్ బీటెక్ ఈటెక్ ఆటెక్ ఎన్ని టెక్కలు చేయిస్తున్నారండి మీకు అని గుర్తుందా అండి నేను అడుగుతున్నాను ఈరోజు. దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను విచారింపకుడి అన్నాడా, వాటిని గూర్చే విచారించుడి అన్నాడా. చదవండి ఇప్పుడు మరలా. వాటి గురించి మీరు చింతించకుడి, ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా, ఆకాశ పక్షులను చూడుడి. మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, మీరు నమ్మరు. ఆకాశ పక్షులను చూడు, విత్తవు కొయ్యవు కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటి కంటే మీరు బహుశ్రేష్ఠుడు కారా? మద్భూని మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? ఏమండి మాటలు చెప్పారా? ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని ఇంజనీర్ల నుంచి బీటెక్లు చదివిస్తున్నారా? సివిల్ ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని బీఈ చదివిస్తున్నారా? ప్రపంచంలో డాక్టర్లు ఎవరు లేరు అని, వైద్యానికి ఎవరు రారని మీ పిల్లల్ని ఎంబీబీఎస్ ఎండి చదివిస్తున్నారా? ఏమండి ఈ వాక్యం విన్న తర్వాత ఈ లోక జ్ఞానాన్ని నేర్పించటానికి మీరు ఇష్టపడితే మీరే దేవాంతకులు. ఎవరండి చెప్పారు మీకు? బైబిల్ చెప్పారా అండి? నాకు ఈ వాక్యం అర్థమైన తర్వాత మా అమ్మ నాన్నదే నిలబడ్డాను. నేను ఈవేళ కాలేజీకి వెళ్ళనన్నాను అంతే సడన్గా. ఏనాయినా అలాగైపోయావు అన్నాడు మా నాన్న. అన్నాడు నేను వెళ్ళను, బైబిల్ చదవాలి, ఈ రోజు నుంచి నేను బైబిల్ చదవాలి, కళాశాల గట్టు మెట్టులు నేను ఎక్కను, పుస్తకాలకు చదవను, నేను బైబిల్ చదవాలి, నన్ను విడిచిపెట్టేయండి అన్నాను. దేవుని పిల్లలారా, డాక్టర్లు లేరని మీరు డాక్టర్ల కోసం ఆలోచిస్తున్నారా మీ పిల్లల్ని డాక్టర్లు చేయాలని? ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని ఇంజనీర్లు చదివించి ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నారా? ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కావాలని యేసుక్రీస్తు కేకలు వేసి గొంతెత్తి చెబితే, కోత వారిని పంపమని నిన్ను ప్రార్థించమని అడిగితే కాలేజీకి పంపిస్తావా? కాలేజీకి పంపిస్తావా? ఏమంటే ఒక విషయం చెప్తాను, నా పిల్లలు అనుకున్నాళ్ళే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారండి. నేను చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్ అండి. నేను ఏదో నా పిల్లలు కదా నన్ను వెనకేసుకురానండి. నా పిల్లలని చెప్పుకున్న వాళ్ళే, ఈ జ్ఞానాన్ని విన్నవాళ్ళే వాళ్ళ పిల్లలను లోక జ్ఞానానికి వారసులుగా మారుస్తున్నారండి. వాళ్ళు చెప్పాలి కదండి మరి వాళ్ళకి, రేపు పొద్దున్న మీరు నన్ను అడుగుతారు కదండి. ఏమండి బైబుల్ చదివి గ్రహించగలిగినంత వరకు, బైబుల్ చదవగలిగినంత వరకు బళ్ళు వేయండి. బైబుల్ చదువుతున్నాడు అనగానే మాన్పేసేయండి. ఎందుకంటే ఆ చదువు, ఎందుకంటే చదువు అది బతకటానికే. బతకటానికైతే తప్పండి, అంటే దేవుడు నిన్ను బతికించడనే కదా నువ్వు బతకాలనుకున్నావు, అంతే కదా. పాపం ఆదామవ్వలు దేవుడు మాట వినలేదు కదండి, ఓస్ మేమేడు బట్టలు వేసుకోలేమేటో మాకు తెలియదేట అనుకున్నారంటండు. అప్పుడు ఏం తెచ్చుకున్నారటండి? ఆకులు. ఏ ఆకులు? అంజూరపు ఆకులు. ఓ ఇద్దరు చక్కగా కొండోళ్ళ కట్టుకున్నారండి. పాపం దేవుడు చూశాడండి, ప్రేమికి ఎవడ నేర్పాడు రా ఈ జ్ఞానం? అసలు బట్టలే ఉండకూడదు, వాటి గురించి మీరు ఆలోచించకూడదని నేను అనుకున్నాను. మీకు బట్టలు అవసరమని బట్టలు కుట్టుకున్నారా మీరు? మీరు బట్టలు కుట్టుకున్నారా? మీరు బట్టలు కుట్టుకున్నారా? మీరు బట్టలు బట్టలు మీకు బట్టలు అవసరమని తెలిసిద్దా? తెల్లవారేసరికి అవన్నీ ఎండిపోయి ఇరిగిపోతాయి, పడుకుంటే రాలిపోతాయి. పాపం ఎంత మంచోడు ఏంటండి, చర్మపు చక్కాయలు చేయించేటట్టు పిల్లలిద్దరికి ఆదాం వాళ్ళకి. చర్మపు చక్కాయలు అంటే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోవడం ప్రారంభిస్తున్నావన్నమాట, నేను చెప్పిన వాటి గురించి నువ్వు ఆలోచించవన్నమాట. బాగా వినాలి మీరు ఇది, నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు, నా గురించి నువ్వు ఆలోచించలేదే. నేనేం చెప్పాను పిల్లలిచ్చి నీకు? పిల్లలిచ్చి నీకు ఏం చెప్పాను? గర్భఫలం అన్నానా? అవును తండ్రి. మరి గర్భఫలం నేను చేయాలి, నువ్వు ఏం చేయాలి?
అందంగా తీర్చిదిద్ది 10 మందికి చూపించాలి గర్భఫలం. అదిగోండి బాబు, నా ఫలం దేవుడిచ్చిన బహుమానం. నీకెవడైనా పనికి మళ్ళీ ఇత్తర కప్పు ఒకటి గిల్టేసి హై జంప్లోనో లాంగ్ జంప్లోనో ఏ పనికి మళ్ళీ ఆటలోనో కప్పిస్తే ఆ పనికిరాని కప్పు తీసుకెళ్ళి ఇంట్లో అద్దం ఉన్న బీరువాలో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఆ కప్పు గురించి చెప్తావు. నీకు ఇచ్చిన చెప్ప, నా కప్పు నా చెప్ప నా కప్పు నా చెప్ప అని. అంటే నీకు ఇచ్చిన చెప్పకి ఎంత బహుమానం అంటే ఎంత విలువ ఇచ్చావే నీకు ఇచ్చిన బిడ్డ. ఆ చెప్ప కదలదు, జీవం లేని చెప్పది. అడుక్కు తినడానికి సరిపోని కప్పు. ఒకడు కప్పు క్రికెట్ కానీ గెలుచుకుని బుర్ర మీద పెట్టుకుంటాడు కప్పుని. నువ్వు గొప్పడువా చెప్ప గొప్పదరా దరిద్రుడా? నువ్వు గొప్పడువా కప్పు గొప్పదా? నువ్వు గొప్పడురా, కప్పిటి బుర్రని మీద పెట్టుకున్నావు. చూసారండి మనిషి ఎలాగైపోయాడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ బహుమానమైన నీ పిల్లలు జీవము కలిగినవి. వాళ్ళు ఏం చేయాలని కోరుకున్నాడంటే, వాళ్ళు ఏం చేయాలని నీకు ఇచ్చాడు, ఈ బహుమానాన్ని నీకు ఎందుకు ఇచ్చాడట? 127 కీర్తన చూడండి. పోనీ ఎందుకు ఇచ్చాడో చదవండి. మీ పిల్లల ఊరి మీద పోకిరీల్లా వదిలేయండి, డాక్టర్లు చేయండి, ఇంజనీర్లు చేయండి, హైటెక్ చెప్పండి, బైటెక్ ఎక్కించండి, ఎంటెక్ చేయండి, అమెరికాకి తగిలియండి, ఇంగ్లాండ్కి తగిలియండి, పాతాళంలో పడగండి. అదే చెప్పాడు నీకు, అదండి చెప్పాడు. 127 కీర్తన 4-5 వచనాలు. 127 కీర్తన 4-5 వచనాలు చదవండి నాయన. యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు కుమారులు బలవంతుని చేతులు బాణములు. ఎవరా బలవంతుడు? అతని చేతికి బాణంగా ఇవ్వాలట నువ్వు. నీకెవరైతే ఈ బాణాన్ని ఇచ్చారో, నీకెవరైతే ఈ బహుమానాన్ని ఇచ్చారో ఆ బహుమానాన్ని ఒక బలమైన బాణంగా, బలమైన బాణంగా అంటే సూదిగా ఉన్న మొదలుండాలి, వెనకాతల విచ్చుకున్న తోక కావాలి, మధ్యలో ఖచ్చితంగా తిన్నగా ఉండే ఒక కర్ర కావాలి. అది ఒక బలవంతుని చేతు అంబు అంబులో పడాలది. ఎందుకట ఈ అంబు బలవంతుని చేతిలో? ఈ అంబు ఎందుకట? అట్టివారు ఆ బాణాలు సిగ్గుపడక గుమ్మములలో, అంటే బహిరంగ స్థలాలు. గుమ్మం అంటే ఇల్లు కాదండి, బెడ్రూమ్ కాదు. గుమ్మం అంటే బెడ్రూమ్ కాదు, గుమ్మములలో అని ఉంది చూడండి. అక్కడ గుమ్మములలో బహిరంగ ప్రదేశాలలో ప్రపంచ వాకిటి మీద ప్రపంచ సమర స్థలములో నిలబడి నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు ఏం చేయాలట? తమ విరోధులతో వాదించాలి. ఎవడైనా దేవుడు, ఎవడరా దేవుడిని కాదంటున్నాడు ఆడే కుంటి కులాసం స్టీఫెన్ హాకిన్స్. తీ బాణాన్ని అంబులో నుంచి బయటికి పెట్టో, ఇంగ్లాండ్కి సంధి చేయి దరిద్రుడికి. వేశాను బాణం అంతే. కుంటి కులాసం గడికి నోరు రావట్లేదు, సమాధానం ఇవ్వడానికి చేవ లేదు. అమెరికా లండన్లో పుట్టాడు మొహానికి, నాసా శాస్త్రవేత్తడు ఆ దరిద్రుడు. మరి ఎందుకట నా బాణం దెబ్బతిని పడిపోయాడు? నేను విడిచిపెట్టిన అంబు దేవునికి విరోధంగా మాట్లాడిన ఏ విరోధినైనా చీల్చేస్తానన్నాను. అది వాళ్ళేనండి నా పిల్లలు. నా పిల్లలు చూశారు ఇప్పుడు చెప్పారు, చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు శత్రు గుండెలను చీల్చే అంబుగా మారుస్తున్నారు ఆ పిల్లల్ని. మీరేమేం చేస్తున్నారు? ఇంజనీర్లు చేస్తారు, వాళ్ళని డాక్టర్లను చేస్తారు. బోల్డ్ మంది ఉన్నారు, మున్సిపాలిటీ చెత్తలా పడున్నారు ఈ డాక్టర్లు అందరూ, ఇంజనీర్లు అందరూ చెత్త కుప్పల మీద చెత్త కాగితాల్లో పడున్నారు. బోల్డ్ మంది, అసలు వీధికి 20 మంది డాక్టర్లు. ఈ డాక్టర్లో నకిలీ డాక్టర్లు ఉన్నారు, ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు, అలోపతి డాక్టర్లు ఉన్నారు, చలోపతి డాక్టర్లు ఉన్నారు. చలోపతి అంటే పైకి పంపించాడు పేషెంట్లు. అంతే, నీ కొడుకును కూడా పతిం చేయాలనుకుంటున్నావా? నీ కొడుకుని పతిం చేయాలనుకుంటున్నావా? పిచ్చి పట్టిందా క్రైస్తవుడా నీకు? క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి పిచ్చి పట్టిందా నీకు? నీకిచ్చిన కుమారుణ్ణి ఎందుకో తెలుసా? నీకిచ్చిన కుమార్తెను ఎందుకో తెలుసా? బలవంతుని చేతిలో పెట్టమని, బాణంగా తయారు చేసి పెట్టమన్నాడు దేవుడు.
నాకే నేను పిల్లలు అన్నాను. అందుకే బలవంతుణ్ణి నేను ప్రపంచంలో, ప్రపంచంలో నేను బలవంతుణ్ణి. ఎవడి నాయనా వేసేస్తాను, గురి పెట్టానంటే గుండి చిరిపోద్ది. అలాంటి వేటగాడిని నీ అంబు నాకు ఇయ్యని అడిగితే డాక్టర్ని చేస్తావా, ఎంటెక్ చదివిస్తావా, సివిల్ ఇంజనీరింగ్ చదివిస్తావా, ఐపీఎస్ చదివిస్తావా, ఐఏఎస్ చదివిస్తావా? ఒక్క పిల్లల్లా ఉన్నారు ఊరు నిండా వాళ్ళంతా. దేవుని పనికి పనివాళ్ళు లేరు, పనివాళ్ళు కావాలని ఆయన 2000 సంవత్సరాల క్రితం తాను నోట, ప్రవక్తల నోట పలికించగా ఒక క్రైస్తవుడికి కింద అండి ఇది ఎవరికైనా ఈ మాట. ఒక క్రైస్తవుడు నమ్ముతున్నాడండి ఈ మాటని. బైబిల్ నమ్మరండి, బైబిల్ నమ్మరు. దేవుని మనసులో ఎంత ఆవేదన ఉందో దేవుని వలన పుట్టిన వీళ్ళకి దేవుడు పట్టటం లేదండి. దేవుడు పట్టటం లేదు వీళ్ళకి. ఏం కావాలట? ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి ఎంత తప్పు ప్రార్థన చేస్తారో తెలుసండి. నీకు పిల్లల్ని ఇచ్చింది ఆయన కోసం, ఆయన పనిలో ఉంచమని. కానీ నువ్వు వచ్చేవని అడుగుతావు దేవుణ్ణి, దేవుడా నా కొడుకుని పెద్ద డాక్టర్ని చేసేవా, చూసావా? ఏది అడగకూడదో. మరలా నీ బిడ్డను తీసుకొచ్చి గుండె మీద తంతున్నావు ఆయన్ని నీ దిక్కు మాలిన ప్రార్థనతో. దేవానా కుమారుణ్ణి గొప్ప నాయకుడిని చేయి, రాజకీయ నాయకుని అడుగుతావా? పని చేయాలి దేవుని కోసం, దేవుని పనిలో పెంచాలి, దేవుని జ్ఞానములో పెంచాలి, దేవుని కొరకు పెంచాలి. జబదే కుమారుల తల్లి ఇద్దరిని తీసుకొచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఏమడుగుతుందో తెలుసా? ప్రభువా, ఏమ్మా ఇలా వచ్చావు, ఏంటి పని? ఏం లేదు నాయన, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, యాకోబు యోహాను. అందులో యోహాన్ అంటే నీకు చాలా ప్రేమ కదా. అవును చెప్పు. ఏం లేదు, నువ్వు ఆ మహాలోకానికి అధికారంతో వచ్చినప్పుడు నీ కుడి పక్క నా కొడుకే, నీ ఎడం పక్క నా కొడుకే. చూసావా? ఏంటి ఇక్కడ పని బోర్డు ఉంది, తెల్లారితే యాకోబు తెగిపోతాడు, తల తెగ నరకాలైంది. భూమి మీద మహాకార్యక్రమం వాళ్ళ వాళ్ళ జరగవలసి ఉండగా ఒక తల్లి అధికారాన్ని కోరుకుంటుందండి. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా అండి? అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా అన్నాడు. చూడండి మా మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము. అప్పారావు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి, విశాఖపట్నం నుంచి వచ్చిన అప్పారావు. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు అంటున్నాడు, యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలీదు. దీనికి ఒక ప్రార్థన, లింక్ ప్రార్థనట, చైన్ ప్రార్థనట, గోపురపు ప్రార్థనట, గొలుసు ప్రార్థనట, ప్రత్యేక ప్రార్థనట. ఏంటి ప్రార్థన చెయ్యొద్దన్నానా? అసలు ప్రార్థన చేయటం రాదరా మీకు? అసలు ప్రార్థన చెయ్యొద్దని నేను ఎందుకంటున్నానంటే అసలు మీకు ప్రార్థన చేయటం రాదు. ఏది అడగాలి మీరు దేవుణ్ణి? ఏది అడగాలి? ప్రభువా నా కుమారుని నీ కొరకు రాబోయే కాలంలో నీ కొరకు నిలబడే ఒక పౌలులా చేయతండ్రని ఏ తండ్రిని అడుగుతూ ఏ తండ్రిని ప్రార్థన చేస్తాడండి? నా వెనకాతలో నప్పారా అండి, తాపీ పని చేస్తాడండి. తాపి పని అంటే మీకు తెలుసు కదా, కూలి పని. ఆయన కొడుకుని 2nd ఇయర్ ఏ ఇంజనీరింగ్ బాబు, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడండి. ఈ ప్రసంగం తీవ్రంగా చేసేటప్పుడు వెంటనే వాడిని మార్పించేసి కట్టిన 1000 రూపాయలు అలా వదిలేసి పిల్లాన్ని తీసుకొచ్చి, డాడీ ఇదిగో నా కొడుకు, ఇంతవరకు తప్పు చేశారు, నా కొడుకును దేవుని కొరకు విడిచిపెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై సన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళాయన ఆహా, ఎంత మనస్సు, ఎంత గొప్ప మనస్సు. అదర్రా నేను అంటున్నాను, దేవుని పనిలో పనివాళ్ళు లేరు. దేవుని పనికి మనుషులు కావాలని ఆయన ఆర్తనాదం చేస్తున్నాడు బైబిల్లో. పనివాళ్ళను పంపమని అడగమంటున్నాడు ఆయన. దేవుని పని చేసేవాళ్ళు కనబడటం లేదు సమాజంలో. అలాంటి వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటుంటే నీవు కన్నా నీ పిల్లలను ఎవరికి వరకు పెంచుతున్నావు? అసలు బడికెళ్ళడానికి టైం ఏది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో బడికెళ్ళడానికి టైం ఏది? చూడండి అక్కడ చూడండి, అసలు బడికెళ్ళడానికి టైం ఏది? ఎంతండి డొనేషన్ కట్టావు?
నేనండి కోయంబత్తూరులో మెడిసిన్ కళాశాల ఉంది కదండి, దినకరణ్ గారిది చూసాను, వాడు కూడా మెడికల్ కాలేజీ కట్టించాడు. అసలు అది బైబుల్ తెలుసండి, సచ్చిప్పుడు పాతాలలో ఉన్నాడు వాడు, మీకు తెలుసా? మెడికల్ కాలేజీ కడతావా బైబుల్ కాలేజీ కడతావా? వాడు నెంబర్ వన్ దేవాంతకుడు, ఎంతోమందిని నరహత్య చేశాడు, చంపేశాడు నరహంతకుడు. ఎంతోమంది అమాయకులకు ప్రార్థన చేస్తావు రండి మీ విరాళాలు పంపండి అని మాయ మాటలు చెప్పి, ప్రార్థనలు ప్రార్థనలు అని చెప్పి అందరికీ తప్పుడు ప్రార్థనలు నేర్పించి ప్రజలందరినీ తప్పుదారిని పట్టించిన అనేక లక్షల మందిని తప్పు మార్గాన్ని నడిపించిన నరహంతకుడు దేవాంతకుడు వాడు దినకరణ్ అనేవాడు. ఏమంటున్నాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీవు నీ కుమారులకు చెప్పాలి, వాటిని అభ్యసింప చేయాలి ఇంట కూర్చున్నప్పుడు, ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, ఒకవేళ ఇంటికి వచ్చి పండుకోబెట్టినప్పుడు, ఒకవేళ మళ్ళీ తిరిగి లేచినప్పుడు, వాటిని గూర్చి మాట్లాడమన్నప్పుడు బయటికి తీసుకెళ్ళిన టైం ఏదండి ఇంకా చెప్పండి. ఇప్పుడు మీరంతా దేవుడు ఇలాంటి టైం టేబుల్ ఇస్తే నువ్వేమో స్కూల్ టైం టేబుల్ తెమ్మంట. ఏదిరా నీ టైం టేబుల్, ఏది నీ అసైన్మెంట్ బుక్, నీకు ఎన్ని మార్కులు వచ్చి చూపించు మాకు, ప్రోగ్రెస్ రిపోర్టా? ఏమండి హెల్ ప్రోగ్రెస్ రికార్డు కావాలా నీకు, హెవెన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలా? ఎవరి కోసం పెంచుతున్నావు నీ పిల్లల్ని? తప్పు చేస్తుంది క్రైస్తవ ప్రపంచం, నువ్వే నేనే కాదు, ప్రపంచ క్రైస్తవులందరూ తప్పు చేస్తున్నారు. దేవుడు నీకిచ్చిన పిల్లలు, ప్రపంచంలో 680 కోట్ల మంది తల్లిదండ్రుల గర్భాల ద్వారా వచ్చిన వాళ్ళే, వాళ్ళందరిలో 450 కోట్ల మంది అసలు దేవునికే పనికిరాని వారుగా ఉన్నారు. 250 కోట్ల మంది మాత్రమే, 250 కోట్ల మంది మాత్రమే క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు. ఇందులో బ్యాప్టిస్టోళ్ళు, కెనేడియన్ బ్యాప్టిస్టోళ్ళు, అమెరికన్ బ్యాప్టిస్టోళ్ళు, సిరియన్ పెంతుకొస్తోళ్ళు, ఏమండి శ్రీలంక పెంతుకొస్తోళ్ళు, ఇండియా పెంతుకొస్తోళ్ళు, అబ్బబ్బబ్బబ్బబ్బ ఎన్ని డినామినేషన్లు, ఎన్ని గ్రూపులు, ఎన్ని ఫెలోషిప్పులు, వీళ్ళలో వీళ్ళకి అల్లకల్లోలం 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 అల్లకల్లోలం, వీడంటే వాడికి పడదు, వాడింటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు, నువ్వెవరంటే నేను బ్యాప్టిస్ట్ క్రిస్టియన్, నువ్వెవరంటే నేను మాత్రం బ్యాప్టిస్ట్ క్రిస్టియన్ కాదు, లూథరన్ క్రిస్టియన్. నాయనా మీదంతా ఒక గుడే కదరా, ఎందుకురా మీరు ఉదయం ఆరాధన సాయంకాలం ఆరాధన చేస్తున్నారంటే, ఉదయం అందరూ మాదిగోళ్ళు, రాత్రి సాయంకాలం అంతా మాలోలు ఆరాధన అన్నాడు. ఆహా మహాజ్ఞానులు నాయన మీరు. ఏమండి ఒక కులవాడు ఉదయం ఆరాధన అంట, ఒక కులవాడు ఈ సాయంకాలం ఆరాధన అంట, అంటే వీళ్ళు ఇద్దరు దేవుని పిల్లలు కారా? కాదు, వీడు మాలోడు, వీడు మాదిగోడు. కమ్మ క్రీస్తు సంఘం ఒకడు పెట్టుకున్నాడు, ఏమండి బ్రాహ్మణ క్రీస్తు సంఘం, బ్రాహ్మణ దేవుని సంఘం ఒకడు పెట్టుకున్నాడు, ఏంటండి ఇవన్నీ? బాప్తిసం పొందినా సరే నువ్వు నీ కులం అని, మతం అని, నీ ప్రాంతం అని, ఏంటి నీకు పిచ్చి పట్టిందా? బైబుల్ కలిగిన 250 కోట్ల మంది కుక్కల దింపన విస్తరగా మారిపోయారండి ప్రపంచంలో. నాటి నొంగోలు ఒంగోలు గురించి నేను మా ఒక్క దాని గురించి మాట్లాడటం లేదు, ప్రపంచమంతా మెథడిస్ట్ అట, ప్రెస్బిటేరియన్స్ అట, బాప్టిస్టులు అట, లూథరన్స్ అట, రోమన్ క్యాథలిక్స్ అట, ఎన్ని భాగాలండి. వీళ్ళకి ప్రార్థన చేయటం వచ్చా? వీళ్ళు దేవుని కొరకు పిల్లలు కంటున్నారా? దేవుని కొరకు పిల్లలు పెంచుతున్నారా? తమ పిల్లలు ఈ లోక జ్ఞానాన్ని ఎక్కించుకోవాలని దేవుడు దేనినైతే పిచ్చని చెప్పాడో, కొరింథీ పత్రిక 20వ అధ్యాయం 20వ వచనంలో, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దోమ దీవిత చరిత్ర నీకు అవసరమా? కప్ప జీవిత చరిత్ర నీకు అవసరమా? ఈగ జీవిత చరిత్ర నీకు అవసరమా? చిన్నప్పుడు మాకు కప్ప జీవిత చరిత్ర చెప్పారండి, కప్ప పొడవుగా పావులకు ముందు పుట్టింది, ఆ తర్వాత అలా తోక 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 తప్పని తాకూడిపోదు, అప్పుడు కప్ప చక్కగా. ఏమండి దీని గురించి అంత పాఠం నాకు అవసరమా? ఏమండి అలాగుంటే ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, వాటన్నిటి జీవిత పాఠాలు నేర్చుకుంటున్న 60 ఏళ్ళు మంటలో కలిసిపోతాయి. నా జీవితం గురించి నాకే నేర్పించలేదండి, నా జీవితం గురించి నాకు నేర్పించని ఈ బడిలో పాఠాలు మీకు అవసరమా? అందుకే చెప్తాను విశ్వవిద్యాలయాలు మూసేయండి,
కార్పొరేట్ కాలేజీలు మూసేయండి. ఆడు కోట్లు దండుకుంటున్నారు ఈ బడులు పెట్టి, లోక జ్ఞానాన్ని వెర్రినెక్కిస్తున్నారు నీ పిల్లలకి. ఈ వెర్రితో చస్తే వాళ్ళు ఏమవుతారో తెలుసా? పాతాళ గుండానికి చేరిపోతారు. బైబిల్ ఎంత గొప్పదండి, ఎంత గొప్పతో చూస్తారా? సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ని సవాల్ చేశారండి. ఏయ్, మా శాస్త్రాన్ని నువ్వు అంటావని ఎవడైనా వస్తాడేమో అనుకున్నాను, కానీ ఎవ్వడూ రాలేదండి. మరి ఆ జ్ఞానం ఉండబట్టే, ఆ లోక జ్ఞానం ఉండబట్టే కదండి ఇవన్నీ క్లిప్పింగ్స్ అన్నీ, అంతరిక్షం ఫోటోలన్నీ అని మీరు నన్ను అనొచ్చు. ఏమండి, నేను మీకు ఇచ్చే సమాధానం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు, వాళ్ళంతా నా బొంట్లండి, నేను పుట్టి ఇలాంటివన్నీ అడుగుతానే నాకంటే ముందు పుట్టి తయారు చేశారు ఇవన్నీ. మీకు అర్థమైందా లేదా? నేను ఒక చక్రవర్తిని అనుకోండి, నా గిన్నె అందించేవాడు ఒకడో, నా పాలిష్ కొట్టేవాడు ఒకడో, నా బట్టలు ఉతికేవాడు ఒకడో. ఈ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితం పిడి సుందర్రావుకి అవసరమైన సబ్జెక్టు కోసం ప్రసంగి గ్రంథము 2:26. అందుకే నేను అంటున్నాను, చాలామంది డాక్టర్లు ఉన్నారు, మీ పిల్లలు డాక్టర్లు చేయకండి. చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, మీ పిల్లలు ఇంజనీర్లు చేయకండి. చాలామంది కలెక్టర్లు ఉన్నారు, మీ పిల్లలు కలెక్టర్లు చేయకండి. చాలామంది కమిషనర్లు ఉన్నారు, మీ పిల్లలు కమిషనర్లు చేయకండి. దేవుని పిల్లలు చేయండి, జయశాలులను చేయండి. ఏమండి, ఇప్పుడు ప్రపంచంలో లేని అతి పెద్ద డిగ్రీ ఇంగ్లీష్లో కాంకరర్, తెలుగులో జయశాలి. ఈ డిగ్రీ కోసం మీ పిల్లలు తయారు చేయండి రా. అందరూ వాడిసినటువంటి అపాత చితకాయ పచ్చడిలోకి వెళ్తారేటి ఆ డిగ్రీల కోసం. ఇది మహాజ్ఞానం. ఇది ఒక ఆయన వచ్చి అంటాడండి, ఏమండి మీరు శాస్త్రవేత్తలు, మీరు ఇలాగ అంటున్నారు కదా, మరి ఈ క్లిప్పింగ్స్ అన్నీ వాడు వాళ్ళవే కదండి ఇవన్నీ, ఈ అంతరిక్షం గురించి కానీ గెలాక్సీల గురించి కానీ మరి అందరూ వాళ్ళకే కదండి, మరి వాడు కాపీ రేట్ ఆడదు కదా, మరి మీరు ఇలా తీసేస్తున్నారు, మీకేం ప్రాబ్లం లేదా అన్నాడు. మరలా చెప్పాను, నన్ను అడిగినోడు ఎవడంటే ఎండి డాక్టర్ అడిగిన ఆయన ఎవడంటే ఒక ఎండి అనమాట, నన్ను అడుగుతున్నాడు కాపీ రేట్ ఆలదు కదా, మరి రేపు పొద్దున్న మీకు హాలీవుడ్లు కానీ లేకపోతే టాలీవుడ్లు కానీ లేకపోతే ఏదో గడి దరిద్రం గుడ్డోళ్ళు మిమ్మల్ని ఏమైనా మిమ్మల్ని అడగొచ్చు కదా, మా ఎందుకు మీరు తీసేసుకుంటున్నారని. ఆ యాలమని ఎవడ చెప్పాడన్నాను, మీరు ఆ ఫోటోలో చూసిన జంతువులు కానివ్వండి, అంతరిక్షంలో చూసిన గ్రహాలు కానివ్వండి, తిరుగుతున్న భూము కానివ్వండి, ఎవరిదే ఈడిదే. ఈడేమని సెట్టింగ్ చేసుకున్నాడా? అది నా తండ్రిది, అది నా తండ్రి చేసినది. వీడు బొమ్మ తీశాడు, ఆడ బొమ్మని జనాల కోసం అమ్ముకున్నాడు, ఆ బొమ్మను జనాల కోసం దేవుణ్ణి నమ్ముకోమంటున్నాడు జయశాలి. ఏమండి డాక్టర్ చేతులు ఎత్తేసాడు, బాబోయ్ మీ కాళ్ళు వేయండి అన్నాడు. ఎంతవరకు చూడలేదా అన్నాను, కింద నుండి చూడన్నాను, కాలు పట్టుకోడాను. దేవుని పిల్లలరా, ప్రసంగి గ్రంథము 2:26 దైవ దృష్టికి ఇష్టుడైన ఏ జయశాలి అయినా, దైవ దృష్టికి ఇష్టుడైన వాడు దైవ దృష్టికి మంచి వాణిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడైన వానికిచ్చుటకై ప్రయాసపడి అదే అంతరిక్షం దగ్గర సచ్చినోడు కొంతమంది బతికి తిరిగి వచ్చినాడు ఒకడైతే, ఆడ తెచ్చిన మెటీరియల్ పోగు చేయు పనిని ఆయన పాపాత్మనికి ఇచ్చినాడు. ఐన్స్టీన్ ఒక పాపాత్ముడు, కొపర్నికస్ ఒక పాపాత్ముడు, డార్విన్ ఒక పాపాత్ముడు, శాస్త్రవేత్తలందరూ పాపాత్ములే. ఆ పాపాత్ములు పాపాల కోసం, లాభాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, నోబుల్ బహుమతుల కోసం సాధించిన వాటిని నా కాళ్ళ కింద పడేశాడు. నాన్న ఇది వాడరా అన్నాడు. నేను హ్యాపీగా ఇంట్లో నిద్రపోతున్నాను, వాళ్ళ అంతరిక్షంలోకి వెళ్ళి నాన్న బాధపడుతున్నారు. గెడ్డాలు పెంచి, మీసాలు పెంచి, గెడ్డాలు నిండా ఈలు పట్టి, పేలు పట్టి, దువ్వుకోవడానికి టైం లేక, సంసారానికి భార్య దగ్గర చేరాక, వాడు పడిన ప్రయాసం అంతా నాకు తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టారు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి, వీళ్ళకి, ఇప్పుడున్న శాస్త్రవేత్తలకి, ఒరే దరిద్రులారా ఇవన్నీ దేవుడి కోసం ఉపయోగించండి రా అంటాను, మేము అమ్ముకుంటామన్నారు. అమ్ముకోండి రా,
మీరు అమ్ముకోండి. మీరు ఏ ప్రకృతి, అది కాపీ రైట్ నా తండ్రిది. ఈ మహాపర్వతాలన్నీ నా తండ్రి చేసినవి. నా తండ్రి చేసిన వాటిని కాపీ కొట్టిన దొంగ సన్నాసులు మీరు. నేను కా మీ కాపీ రైట్ నేను ఎందుకు తీసుకుంటాను? అది నువ్వు వేసిన సెట్టింగ్ అయితే మాట్లాడు, అది నువ్వు కట్టినదైతే మాట్లాడు, అది నువ్వు చేసినదైతే మాట్లాడు. ఇంటర్నేషనల్ ఏ కోర్టులో ఛాలెంజ్ ఇచ్చేస్తావో ఛాలెంజ్ ఇచ్చేయి రా అన్నాను. ఏమర్రా ఈ జ్ఞానానికి మీ పిల్లలు పెంచరా పెంచరా, దేవాంతకులు అయిపోతారా? మీరు దేవాంతకులు అయిపోతారు. దేవుడిచ్చిన పిల్లలను దేవునికి ఇవ్వకుండా పాడైపోతున్నారా? అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఆ రోజు మారిన 3000 మందితో ప్రారంభ సంఘానికి దేవుడిచ్చిన మెలకువ చూడండి. ఏం మెలకువ ఇచ్చాడంటే 2000 సంవత్సరాల క్రితం దేవుడు పలికిన ప్రారంభ సంఘపు మాటలు వినండరా. దేవుడు ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 42వ వచనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 వీరు అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ, దేవుని బోధ, దేవుని బోధ, సహవాసమందు దేవునితో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం. క్లబ్బులు, పబ్బులు, దొంగ సంఘాలు, దొంగ పాస్టర్లతో కలిశారా? మీరు కూడా దొంగలుగా మారిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారా? దొంగ పాస్టర్లు ఏం చేస్తున్నారో చూస్తారా? మీరు మీరు చూస్తే ఆనందపడిపోతారు. మీరు చూస్తే ఆనందపడతారండి. వీళ్ళు ఏమి నేర్పిస్తున్నారు అనుకున్నారు? చర్చిల్లో ఏమి నేర్పిస్తున్నారు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త అన్నది అక్కడ బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం 14వ అధ్యాయం 33 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక దరిద్రులందరికీ ఎవరైనా ప్రశస్తి చూపించండి. ఇది అందుకే మీకు ప్రసాదం చెప్తున్నాను. పరిశుద్ధుల సంఘములన్నిటిలో, పరిశుద్ధుల సంఘములన్నిటిలో క్రైస్తవుల పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తం చేత కడుగుబడిన పరిశుద్ధులు. కనుక పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కాని అల్లరికి కర్త కాడు అని బైబిల్లో చెప్తే మేము అల్లరి చేయకపోతే ఉండలేము. ఇదండి ప్రపంచ క్రైస్తవ్యం. వాళ్ళు ఏమి నేర్చుకుంటారండి? చిన్ననాటి నుండి మీ పిల్లలకు ఉగ్గుపాలతో పెంచవలసిన ఈ జ్ఞానం చెప్పకుండా లోక జ్ఞానాన్ని వాళ్ళు బుర్రకెక్కించి పిచ్చివాళ్ళగా మార్చబట్టే ఈరోజు 250 కోట్ల మంది క్రైస్తవులు నిర్వీర్యమై ఈ సమాజానికి పనికిరాక, దేవునికి పనికిరాక అందరిలాగే జనంలో కలిసిపోయారండి. వీళ్ళు కూడా నా కొడుకు డాక్టర్ అంటాడు, ఒక పాస్టరు, ఒక దైవ సేవకుడు అంటాడు, నా కూతురు అమెరికాలో సెటిల్ అయింది అంటాడు. ఎన్ని తప్పుడు మాటలండి ఇవన్నీ. ఈ ప్రపంచాన్ని కాపాడటానికి భూమి మీదికి వచ్చిన నీవు, దేవుడిచ్చిన ఈ దేహాన్ని 60 ఏళ్ల ఈ జీవితం కోసమే ప్రాకులాడుతున్నావు నువ్వు. 60 ఏళ్ల తర్వాత చస్తావే, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? చచ్చి ఒక మట్టిలో పడిన విత్తనం బ్రతికే బ్రతుకుందంటున్నావే? ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారడం నీ బాహ్యనేత్రాలతో ప్రపంచంలో చూస్తున్నావే? మట్టిలో పడినది చస్తేనే కానీ మహావృక్షంగా మారదని వింటున్నావే? నీ అగ్రికల్చరల్ బిఎస్సీలో, ఎంఎస్సీలో నీకు బ్రతుకు లేదని చెప్పి ఇదే బ్రతుకు అనుకొని ఈ బ్రతుకులో ఉన్న ఈ చిన్న కాలంలో విద్యలని, జ్ఞానమని, వ్యాపారమని, ఉద్యోగమని, సంపాదనని పడిపోతున్నావే? దేవుడు నీకు పరలోకం ఇస్తాడా? ఆఖరిసారిగా యెరూషలేముకి వచ్చి యేసుక్రీస్తు అన్న మాటలు మీరు వినండి. యేసుక్రీస్తు అన్న మాటలు మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం దేవుని పిల్లలారా చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు అన్న మాటలు వినండి. బైబిల్ తీయండి అందరూ, చదువునాయన. యెరూషలేమా, యెరూషలేమా, యెరూషలేము తోడనవద్దది మహారాజు పట్టణము. యెరూషలేము గురించి ఏం మాట్లాడుతున్నాడండి? యెరూషలేము తోడనవద్దది మహారాజు పట్టణము. అలాంటి మహారాజు పట్టణమా? పట్టణముగా పిలువబడిన దానా అంటే ప్రజలారా, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు చంపుదానా?
కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనును అలాగే నేను నూని పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవనే చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. ఈరోజు పీడి సుందరరావు తండ్రి మనసులోని ఆవేదన ఈ రాత్రి ఒంగోలులో ఉన్న మీకు చెప్తున్నాడు. అయ్యో క్రైస్తవ జనాంగమా, 21వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ జనాంగమా, నేను పంపిన ఆ పీడి సుందరరావు మాటలు మీరు వింటున్నారా? మిమ్మల్ని రెక్కల కిందకు చేర్చుకోవాలని, మీరు నా దగ్గరకు రావాలని, నా జ్ఞానంలో మీరు ఎదగాలని, మరణించిన నిత్య జీవానికి నాకు నువ్వు చేరాలని నేను అనుకుంటున్నాను. అందుకే మీ దగ్గర పంపించాను. మీరు మారతారా? వల్లకపోతురి అంటున్నాడు చూడండి. వల్లకపోతురిట, వల్లకపోతురి. లోకా సువార్త 11వ అధ్యాయం 47వ వచనం నుండి చూడండి దేవుని పిల్లలారా. లోకా సువార్త 11వ అధ్యాయం, లోకా సువార్త 11వ అధ్యాయం 47వ వచనం నుంచి చూడండి. అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు, కావున మీరు సాక్షులు. మీ పితరుల కార్యాలు, మీ పూర్వీకులు ఏం చేశారో మీరు అదే చేస్తున్నారు. వాడు బాప్టిస్టా, నువ్వు బాప్టిస్ట్. ఆడు లోతరనా, నువ్వు లోతరం. ఆడు ఆర్సీఎమా, నువ్వు ఆర్సీఎం. ఆడు సెలకరించాడా, ఇడు ముంచుతాడు. ఆడు జెండా కేంద్రాలు దూరుతాడు. ఆడు ఏది తీసుకోడు. మీ పితరులు చేసిన కార్యాలు మీరు సాక్షులుగా అవును అని ఒప్పుకుంటున్నారు. మీరు మీ పూర్వీకులు చేసిన తప్పిదాలన్నీ నిజమే అని మీరు ఈరోజు చేసి చూపిస్తున్నారు దేవుడికి. వాళ్ళు ప్రవక్తలు చంపేశారా, మీరు వారి సమాధులు కడుతున్నారు. మీరు చేసిన గొప్పతనం ఏముంది? వాళ్ళు చంపి తప్పు చేశారు, చంపిన వారి సమాధులను మీరు అందంగా కడుతున్నారు. తేడా లేదు. ఈరోజు కూడా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన మనసులో ఆవేదన చెబుతున్నాడు, అమ్మా నేను నీకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి.